స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు, బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది, నా దృష్టి మందగిస్తుంది, నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరసా? అది అలాంటి ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు, తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఆయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి, మీ కంటిని ఒంటిని కంప్యూటర్ ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. సహ సమర్పణ పొందండి స్ట్రాంగ్ హెయిర్ తెచ్చుకోండి వివెల్ అల్ట్రా ప్రో, ఎ క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ITC. సరికొత్త మంటపాలు, హంగులు ఆడంబరాలు, కొంగొత్త వంటకాలు, వింతలు విడ్డూరాలు. ప్రాంతం వారైనా ఏ మతాన్ని ఆచరించే వారైనా పెళ్లికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. కారణం, పెళ్లితో జీవితానికి ఒక అర్థం, సంపూర్ణత వస్తుందని భావించటమే. పెళ్లికి సంబంధించిన ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలను మీకు తెలియజేస్తున్న పెళ్లి సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పెళ్లి కూతుర్ని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టక ముందు గౌరీదేవి పూజ చేయిస్తారు. ఆ శక్తి స్వరూపుణ్ణి కొలవడం ద్వారా సౌభాగ్యం, మాతృత్వం కలుగుతుందని అందరి నమ్మకం. అందుకే పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. సౌభాగ్యం కోసం పెళ్లి కూతురు చేత ఎలా గౌరీ పూజ చేయిస్తారో పెళ్లి కొడుకు చేత కూడా గణపతి పూజ చేయిస్తారు. ఎందుకంటే జరగబోయే పెళ్లిలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా ఆశీర్వదించమని ఆ విఘ్ననాయకుడైన వినాయకుణ్ణి పూజిస్తారు. అమ్మాయి ఇంట్లో అయినా అబ్బాయి ఇంట్లో అయినా హడావిడి మొదలైపోతుంది. షాపింగ్ కి వెళ్లడం, ఇన్విటేషన్ కార్డ్స్ ని పంచిపెట్టడం, మెనూ సెలెక్ట్ చేయడం, ఇలాంటి చాలా పనులతో అందరూ హడావిడిగా ఉంటారు. పెళ్లిలో భోజనాలకు ఉండే ప్రాముఖ్యత అంతా ఎంత కాదు. ఇక్కడ అతిథుల్ని ఆహ్వానించి ఎవరి తాహతకు తగ్గట్టుగా వారు భోజనాలు పెడుతూ ఉంటారు. పెళ్లి భోజనాల క్యాటరింగ్ కోసం పెద్ద పెద్ద హోటళ్లు పోటీ పడి మనకి ఎంతో రుచికరమైన పెళ్లి వంటకాల్ని అందిస్తున్నాయి. నమస్కారం అండి, లోకల్ టీవీ వారి పెళ్లి సందడి ప్రోగ్రామ్ మీ అందరికి స్వాగతం. మాది స్పైసీ వెన్యూ అని చెప్పి రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఒక రెస్టారెంట్ ఉంది. మా ప్రత్యేకత రెగ్యులర్గా రెస్టారెంట్ కాకుండా అవుట్డోర్ కేటరింగ్ చేస్తుంటాం పెళ్ళిళ్ళకి. పెళ్ళిళ్ళ ఈ రోజుల్లో ఏంటంటే స్టార్టింగ్ మన పాత రోజుల్లో నుంచి చూస్తే వడ్డన భోజనాల కాడి నుంచి ఈ రోజున లేటెస్ట్గా బుఫేస్, లైవ్ కౌంటర్స్ వరకు అన్నీ అందరి రుచుల అభిరుచుల ప్రకారం ఈ మధ్య ఎవరి ఖర్చుకు అనుగుణంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు.
మాది స్పైసీ వెన్యూ అని చెప్పి రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఒక రెస్టారెంట్ అండి. మా ప్రత్యేకత ఆంధ్ర ఫుడ్, ఇంతకుముందు చెప్పినట్లే మీకు. మేము రెగ్యులర్గా కేటరింగ్ అనేసరికి కొంతమందికి ఒక ఫాల్స్ నోషన్ ఉంటుంది దట్ ఏదో బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటుందో ఇట్లా అని. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మేము కస్టమైజ్ చేసి రెగ్యులర్గా మన మెనూని బట్టి మీకు కావాల్సిన దీంట్లో మేము రేట్స్ అన్నీ ఫిక్స్ చేయటం జరుగుతుంది. జంట నగరాల్లో చెప్పాలనుకుంటే తెలుగు ఫంక్షన్స్ ఎక్కువ మనమే చేస్తుంటూ ఉంటాం. పెళ్ళి మన ఇంట్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది పెళ్ళి అనే దానికి. ఇంతకుముందు పాత రోజుల్లో మన ఇంట్లో చుట్టాలు కానీ లేకపోతే తెలిసిన వారు కానీ దగ్గరుండి మనకి ఇంట్లో వంటలు చేయించి అంతా ఒక వారం రోజుల ప్రక్రియగా ఉండి చాలా సందడిగా ఉంది. ఇవాళ లేటెస్ట్గా అందరూ బాగా బిజీ అయిపోయి కేటరింగ్ అనే సర్వీస్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ మాలాగా జంట నగరాలు మొత్తంలో చాలామంది కేటరింగ్ చేసే సర్వీస్ ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. పెళ్లి భోజనం అనేసరికి ప్రత్యేకంగా అందరూ పప్పన్నం అంటారు. ఇవాళ రేపు పప్పన్నం కన్నా కూడా ఇంకా చాలా వెరైటీస్ వచ్చేసినాయి. వాటిలో ఏంటంటే మీకు రకరకాల స్వీట్స్ వస్తున్నాయి. ఆ స్వీట్స్లో స్పెషాలిటీగా మాది తవా మిఠాయి అని చెప్పి, లేకపోతే లీచీ గోలా అని ఉంటాయి. అట్లాగే మెయిన్ కోర్స్లో వచ్చేసరికి బిర్యానీస్లో ఇంతకుముందు ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ అనేది అన్ని చోట్ల ఉండేది. మేము చేసే వాటిలో మష్రూమ్ బిర్యానీ అని, జాక్ ఫ్రూట్ బిర్యానీ, పనసకాయతో చేస్తాయి. ఇట్ ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్ మటన్ బిర్యానీ అనమాట. మీకు ఆ ఫ్లేవర్స్ అన్నీ మీకు ఇది చేస్తుంటాం. అవి కాకుండా మీకు రకరకాల ఉలవచారు అని చెప్పి, రోటి పచ్చళ్ళు అని చెప్పి, ఇంకా రకరకాల అసార్టెడ్గా పాపడ్స్, మన అప్పడప్పులు, వడియాలు, ఊరమిరపకాయలు, ఇంకా కలగూర కూరలు, లేకపోతే మంచి సైడ్ డిషెస్, రోటీస్లో వచ్చి లచ్చ పరాటా అని, బేబీ నాన్ అని చెప్పి రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఈ కాకుండా మనకి ఏంటంటే మన డెజర్ట్స్లో ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ వెరీ, ఇప్పుడు ఏంటంటే అందరికీ డైట్ కాన్షియస్ అయ్యారు కానీ పెళ్లి టైంలో వచ్చి చూసేసరికి అందరూ కూడా కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్టార్టర్స్ అని చెప్పి, డెజర్ట్స్ అని చెప్పి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మామూలుగా కూడా. సో డెజర్ట్స్లో వచ్చి మా దగ్గర ఏప్రికాట్ డిలైట్ అని, లీచీ పుడింగ్ అని చెప్పి, అట్లాగే తవా మిఠాయి అని, ఇవన్నీ బాగా ఫేమస్ ఉంటాయండి. ఇవాళ రేపు ఏంటంటే ఫ్రూట్స్ అనేది చాలా పెద్ద కౌంటర్స్ కింద రావటం జరుగుతుంది. సో ఫ్రూట్స్కి ఈ యాక్సెసరీ స్టఫ్కి కూడా బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. ముఖ్యంగా మాది ప్రత్యేకత ఆంధ్ర ఫుడ్ కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పే ఐటమ్స్ ఏంటంటే ఇంకా ఉలవచారు, బిర్యానీస్, ముఖ్యంగా కూరలు, ఇవన్నీ బాగుంటాయండి. ఎంతగానో అలరించే పెళ్లి సందడి కార్యక్రమంలో చిన్న విరామం. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned fourth generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. పెళ్లి సందడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనకి వినోదాన్ని పంచిచ్చే సినిమాల్లో నిజ జీవితానికి ఎంతో దగ్గరగా సాంప్రదాయాల్ని ప్రతిబింబించే సన్నివేశాలుంటాయి. అలాంటి ఒక అందమైన సన్నివేశం మీకోసం. ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు, అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా, కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదును వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి, పన్నీరు తెల్లడానికి 16-18 ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టు బట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? ఊరుకోరా సంటి, ఇది బాగుందయ్యా, నువ్వేమంటావే? బానే ఉందక్క.
ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు, నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండడుదనా? నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తం ఐదు ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు రెండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మావుడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడా అంటారు? ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు చంటి చంటి గారు వచ్చి వదిన మండపంలో వెయ్యి కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటా అంటారు. మీరేమో ఓ పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. ఏంటారా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన టీ కాఫీ కూల్ డ్రింక్స్ లేవా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడు పెడతారు. ఈలో పద్మ గారు వచ్చి ప్రతి వారం మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్న మన పెళ్లి పేటికలో ఈ వారం ఏనగుందో చూద్దామా. చాలా బాగున్నాయి కదా. నాకు తెలిసి ఈ జుంకాలు చంపస్వరాలు వేరువేరుగా వచ్చాయి, కానీ ఇక్కడ చూసారా మొత్తం ఒకలాగే ఉన్నాయి. అంటే ఇది నాకు తెలిసినంత వరకు 30 సంవత్సరాల క్రితందండి ఇది, నో డౌట్. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. అందులోకి ఇది ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకునేది కాకుండా ఇలా ఒకేలాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలాగా బాగుంది కదా. ఇవి ఎక్కువగా బంగారం కన్నా వెండిలో ఎక్కువ వచ్చాయంట. చూసారు కదా, బ్లాక్ పూసులు ఉన్నాయి, కుందన్స్ ఉన్నాయి అండ్ వెండిలో ఉన్నాయి. ఎక్కువ ఇందులోనే వస్తాయంట. బాగున్నాయి కదా. మిమ్మల్ని ఎంతగానో అలరించే పెళ్లి సందడి కార్యక్రమంలో చిన్న విరామం. Ram, Shyam, and Bhim are three brothers. They are identical triplets with identical DNA. They agree to participate in a scientific experiment for 6 months. Bhim will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on Satellite Dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Bhim's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on Satellite Dish, which cost him an arm and a leg. Ram is looking just happy, as happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as his sandboy on the beach. పెళ్లి సందడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రఖ్యాత ఆహుతుల మధ్య, వేద మంత్రాల మధ్య ఒక్కటైన ఈ చూడచక్కని జంట వివాహ వేడుకని ఇప్పుడు చూద్దాం.
అలరిస్తున్న పెళ్లి సందడి కార్యక్రమం ఈ వారం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ వచ్చే వారం మన సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని విశేషాలతో మీ ముందుంటుంది పెళ్లి సందడి కార్యక్రమం. అంతవరకు సెలవు, నమస్తే. రిపు, ఎందులో కొద్దిగా వీక్ అయ్యారు మీ పిల్లలు ఈరోజు? కొంచెం శృతిలో కొంచెం అటు ఎక్కువ, ఒక నోట్ ఎక్కువసేపు సస్టైన్ చేయలేకపోతుంటాను, అందుకే అలా బ్రేక్స్ బ్రేక్స్ గా వచ్చింది. అప్పుడు కొంచెం సింపుల్ సాంగ్ ఇచ్చి ఉండాల్సిందే. సహ సమర్పణ. పొందండి స్ట్రాంగ్ హెయిర్, తెచ్చుకోండి వివెల్ అల్ట్రా ప్రో, అ క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ITC.